సంచలనం సృష్టించిన విశాఖ రేవ్ పార్టీ కేసులో కదలిక మొదలైంది. పార్టీలో మద్యానికి అనుమతి ఇస్తూ లేఖ ఇచ్చిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్బారావుపై వేటు పడింది. ఈ మేరకు ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రశాంత విశాఖ నగరంలో డ్రగ్స్ కల్చర్ ఊహించని పరిణామమన్నారు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్. రేవ్ పార్టీలు డ్రగ్స్ చలామణి అంశాలపై అధికారులతో సమీక్షించిన ఆయన, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామన్నారు. రేవ్ పార్టీ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశామన్నారు డీజీపీ. డ్రగ్స్ చలామణి చేసిన వారిపై హిస్టరీ షీట్ తెరుస్తామన్నారు. బెంగళూరు, గోవాల నుంచి డ్రగ్స్ వస్తున్నట్టు తెలిసిందని, కొరియర్లో వస్తున్నట్టు సమాచారం కూడా ఉందన్నారు. విద్యాసంస్థల్లోకి డ్రగ్స్ చేరకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈజ్ ఎ నైస్ సిటీ, లవ్లీ సిటీ, గుడ్ సిటీ, పీస్ఫుల్ సిటీ. ఇక్కడ ఉన్నవారు అందరూ కొంత పీస్ లవింగ్ పర్సన్స్ అని. ఈ సిటీలో రేవ్ పార్టీ అండ్ ముఖ్యంగా ఈ డ్రగ్స్ రావడం సిటీలో, అది అందరికీ చింతాజనక విషయం. నేను కూడా చూసిన తర్వాత నాకే ఏదో మైండ్ లో, అదే వైజాగ్ లో ఏదో పరిస్థితిలో ఇది రాకూడదు నా మైండ్ కి వచ్చింది. సో అది భాగంగా మేము సిక్కి గారితో మాట్లాడి, వారు మీరు ఒక ప్లాన్ తయారు చేయండి, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఫ్యూచర్ లో జరగకూడదు, నేను కూడా వచ్చి ఒకసారి చూస్తాను, పరిస్థితి చూస్తాము. వైజాగ్ పోలీస్ వాళ్ళు చాలా గట్టిగా డ్రగ్స్ పెడ్లర్ కానీ డ్రగ్స్ యూజర్ మీద ఉండాలి. ఇప్పుడు ఈ మొన్న కేసు జరిగిన భాగంగా చాలా మంది ఐడెంటిఫై చేశారు, సుమారు 50 మంది వరకు డ్రగ్ యూజర్స్ కానీ డ్రగ్ పెడ్లర్ పేరు వచ్చింది. వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాము.